वेलकम टू माय चैनल साई श्री श्री क्रिएशंस ना वीडियोस कनक मीकु नच्चिनट्लयिते लाइक चेयंडी शेर चेयंडी सब्सक्राइब चेयडं मात्रं मर्चिपोवद्दु अंदरू एला उन्नारु ई रोज नेनु एंतो टेस्टीगा उंडे ईजीगा अयिपोये पल्ली पोडि एला तयारु चेयालो चूपिंचालनुकुंटुन्नानु दानिकि कावाल्सिन इंग्रीडियंट्स एंटंटे पल्लीलु पच्चेनपप्पु जीलकर्र करिवेपाकु वेल्लुल्लि रेब्बलु एंडु मिर्चि नूने उप्पु इप्पुडु इवि पल्लीलु वेयिंचुकुंदामु सुमारु 200 ग्राम्स उंडोच्चु इदि कोंचेम वेयिंचेसुकुंदामु ఇలా పెట్టుకుంటే దగ్గర నుండి వేయించుకోండి లేదంటే మాడిపోతుంటాయి ఇట్లా ఇవి వేగిపోయినాయి ఇవి చల్లారి పెట్టుకుందాము ఇప్పుడు అదే మందలు పెట్టి కొంచెం నూనె వేద్దాం ఎక్కువ వేయొద్దు కొంచెం నూనె వేసేసి నూనె కాగిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పచ్చెనపప్పు వేస్తున్నాను అది వేయించుకుందాము జీలకర్ర అన్ని వేసేస్తున్నాను కరివేపాకు జీలకర్ర అన్ని బాగా వేడెక్కింది కణం కూడా పచ్చెనపప్పు వేగితే బాగుంటుంది దీంట్లో 12 ఎండుమిర్చి ఇలా సన్న కట్ చేసి వేసుకుంటున్నాను ఇది కూడా వేయించుకుందాము పల్లీల పొడి ఏంటంటే మనకి ఇడ్లీలో బాగుంటుంది అన్నంలో తీసి తినొచ్చు అన్నంలోపైన బానే ఉంటుంది మనము దోశ మీద కూడా వేసుకోవచ్చు అది కూడా బాగుంటుంది ఓకే ఇది అన్ని వేగిపోయినాయి కదా స్టవ్ ఆపేసేసి ఇవి కూడా చల్లారి పెట్టుకున్నాం ఇంకో దాంట్లో వేసేసి చల్లారిన తర్వాత అంతా మిక్సీ పట్టుకోవాలి అన్ని చల్లారిపోయినాయండి ఏం చేస్తానంటే ఎండు మిర్చి పచ్చెనపప్పు జీలకర్ర ఇవి మిక్సీ పట్టేసుకుందాం ఫస్ట్ ఇలా కొంచెం మెదిగిన తర్వాత అప్పుడు పల్లీలు కూడా దీంతో వేసేసుకుందాము ఇంట్లో దీనికి కావాల్సిన salt కూడా వేద్దాము ఇది కూడా మిక్సీ పట్టేసుకోవాలి ఇదిగోండి పల్లి పొడి రెడీ అయిపోయింది ఈ పల్లి పొడి ఏంటంటే మనం ఏదైనా ఫ్రై చేస్తాం కదా దొండకాయ గాని బెండకాయ ఇట్లాంటి ఫ్రై చేసినప్పుడు కూడా దాని మీద చల్లుకోవచ్చు అది కూడా చాలా టేస్ట్ గా ఉంటుంది ఈ పల్లి పొడి గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు Thank you so much.